ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న జనసేన మరో 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇప్పటివరకు జనసేన 18 మంది పేర్లు ప్రకటించింది. మరో 3 అసెంబ్లీ స్థానాలు ఒక లోక్‌సభ సీటు పెండింగ్ లో ఉన్నాయి. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనలో వేగం పెంచింది జనసేన. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలను కేటాయించారు. తొలి విడతలో 5 పేర్లు ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మరో 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇప్పుడు మరో 11 మందిని కలిపి మొత్తం 18 పేర్లతో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది. తాడేపల్లిగూడెం నుంచి బులిశెట్టి శ్రీనివాస్, పెందుర్తి నుంచి పంచకర్ర రమేష్ బాబు పోటీ చేయనున్నారు. నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, తెనాలి నాదెండ్ల మనోహర్, నిడదవోలు కందుల దుర్గేష్, యలమంచిలి సుందరపు విజయకుమార్, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవవరప్రసాద్ను అభ్యర్థులుగా ప్రకటించారు. భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు బరిలోకి దిగుతారు. నర్సాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం చిర్రి బాలరాజు, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, రైల్వే కొడూరు నుంచి యనమల భాస్కర్రావును అభ్యర్థులుగా పోటీకి దింపింది జనసేన. మొత్తం 21 మందిలో ఇప్పటి వరకు 18 మందిని ప్రకటించింది. ఇంకా 3 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని అనౌన్స్ చేయాల్సి ఉంది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఇటీవలే ఖరారు చేశారు. మచిలీపట్నం ఎంపీ సీటుకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ నుంచి ఎంపీ బాలశౌరి మరోసారి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనను అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది.